కొత్త సిలబస్ ప్రకారం ఆరవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని చివరి పాఠ్యాంశం పన్నెండవ పాఠ్యాంశం ఎంత మంచివారమ్మా ఇది ఒక ఉపవాచకం ఎంత పాఠ్యాంశం ఏ ప్రక్రియలో రచించబడినది వ్యాసము ఎంత మంచివారమ్మ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి జీవన వైవిధ్యం ఎంత మంచివారమ్మ ఉపవాచకాన్ని రచించినది ఎవరు వెన్నెలకంటి రాఘవయ్య ఎంత మంచివారమ్మ ఉపవాచకం ఎక్కడ నుండి సంగ్రహించబడినది వెన్నెలకంటి రాఘవయ్య రాసిన యానాదులు అనే పుస్తకం నుండి సంగ్రహించబడినది యానాది అనే పదం దేని నుండి పుట్టినది అనాది అనే పదం నుండి పుట్టినది యానాదుల తొలి స్థానం ఎక్కడ తమిళనాడులోని దక్షిణ భాగాన ఉన్న పొన్నేరు మరియు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర భాగాన ఉన్న కృష్ణాలో వీరి తొలి స్థానం కనిపించింది కూనీ వైద్యశాస్త్రం అంటే ఏమిటి చీటికి మాటికి మందులు మాకులు తినకుండా ఆరోగ్యంగా ఉండే వ్యక్తుల గురించి తెలిపే శాస్త్రం ప్రాపకాలలో ప్రథములు ఎవరు యానాదులు యానాదులను ఏ విధంగా భావించవచ్చు వేదాంతులుగా భావించవచ్చు పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిలుచుని నీళ్లు త్రాగడమే మేలనే కోవకు చెందినవారు ఎవరు యానాదులు ఏక భుక్తులుగా పిలవబడేవారు ఎవరు యానాదులు పనికి అంటూ పాటను మొదలుపెట్టి ధనము దాచుట దొంగతనము అంటూ పాటను ముగించేవారు ఎవరు యానాదులు యానాదుల ఇష్టదైవం ఎవరు వెంకటేశ్వరులు మానవ సంఘానికి పరమేశ్వరుడు ప్రసాదించిన ఆభరణం యానాది అన్నవారు ఎవరు వెన్నెలకంటి రాఘవయ్య యానాదులు వేటకు ముందు ఎవరికి మొక్కుతారు కాట్రాయుడికి యానాదులు ప్రదర్శించే కళ ఏది యక్షగానం నెల్లూరు గాంధీగా పిలవబడినవారు ఎవరు వెన్నెలకంటి రాఘవయ్య యానాదులు భారతదేశంలో ఆదివాసులు అడవిపూలు నాగులు చెంచులు సంచార జాతులు అనే పుస్తకాలను రచించినవారు ఎవరు వెన్నెలకంటి రాఘవయ్య విన్నారుగా ఆరవ తరగతి కొత్త సిలబస్ ప్రకారం తెలుగు పాఠ్యాంశాలు అన్నింటినీ చక్కగా ఆడియో ఫైల్స్ రూపంలో బోధించడం జరిగినది తెలుగు వ్యాకరణం సైకాలజీ మెథడాలజీలు కొత్త సిలబస్కు అనుగుణంగా అన్ని రకాల పాఠ్యాంశాలను డిఎస్సి టార్గెట్ ఛానల్లో పొందుపరచడం జరుగుచున్నది మీరు ఈ ఆడియో ఫైల్స్ ని చక్కగా వింటే చాలు మంచి విజయం సాధిస్తారు